హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే నా మాటగా అమ్మ ప్రేమ ఏంటో యూట్యూబ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి వెళ్దామా మరి ఫ్రెండ్స్ అమ్మ లేనిదే మనకి సృష్టి లేదు అమ్మ లేనిదే మన జీవితం లేదు అమ్మ అంటేనే ఒక ప్రేమ ఆప్యత అనురాగం మనకి నడక నేర్పించేది మనమ్మ మాట నేర్పించేది అమ్మ మన జీవితానికి గమ్యం చూపించేది అమ్మ కొంతమంది మన సొసైటీలో పిల్లలు అమ్మ విలువ తెలియక అనాథాశ్రమంలో పెడుతున్నారండి నేను ఇప్పుడు ఉండే సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను చాలా బాధ వేస్తుంది అలాంటి వీడియో చూసినప్పుడు ఏంటి ఈ కర్మ ఏంటి వీళ్ళకి ఇలాంటి పరిస్థితులు పిల్లలు బాగుంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది పరిస్థితి వీడియోలు చూసినప్పుడు అనిపించింది వాళ్ళ చెప్పే మాటలు వింటుంటే కన్నీళ్ళు వచ్చేసినాయి ఒకరికి వచ్చి అందరూ ఉండరు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వచ్చి ఆశ్రమంలో వదిలేశారు కొంతమందికి ఏమీ లేవు ఏమీ చేసుకునే పరిస్థితులు ఆశ్రమంలో వచ్చారు మన పిల్లలకి ఈ తల్లులు ఎంత భారమైనారు అనిపించేసింది ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా ఆ తల్లి కూడా ఆ రోజు మనం భారం నా బిడ్డ నా భారం అనుకుని ఉంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు కదా ఎంత ఓర్పుగా మన నవమాసాలు మోసి ఎంత కష్టం ఉన్నా కూడా మనల్ని కన్ని తర్వాత కడుపు కాల్చుకొని కష్టపడి పనులు చేసి మనల్ని పెంచి మన చదువులు చదివించి మనకు ఒక జీవిత మార్గం మన జీవిత గమ్యం చూపించి ఈరోజు మన పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం ఎంత మాత్రం కరెక్ట్ ఒక తల్లి పది మంది పిల్లలైనా కానీ సమానంగా అందరిని పెంచుతుంది అదే పది మంది పిల్లలు వంతులు వేసుకుంటూ అని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుంటూ ఏం తోచని పరిస్థితులలో అనాథ ఆశ్రమంలో వదిలేస్తున్నారు అదే తల్లి మిమ్మల్ని అనాథ ఆశ్రమంలో వదలదు కదా ఎంత కష్టమైనా తన తన పస్తువులు ఉండైనా కూడా మిమ్మల్ని మీకు తిండి పెట్టి తను కష్టపడి పని చేసి మీకు బట్టలు తీసిచ్చి చదువు తెప్పించి నా బిడ్డలు ప్రయోజకులు కావాలి నా నాకు లేకపోయినా పర్వాలేదు నా బిడ్డలు బాగుండాలి అని ఏ స్వార్థం లేకుండా తనంటూ ఒక రూపాయి పెట్టుకోకుండా నా బిడ్డలకు చాలు నాకు లేకపోయినా ఒకే ఒక మాట కారణం పైన మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిందంటే ఆ తల్లి మాత్రమే మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ తల్లి ప్రేమను మనం ఈరోజు మనం కొనలేమండి ఎంత సంపాదించినా ఆ తల్లి ప్రేమ మనకి మనకు దొరకదు ఫ్రెండ్స్ మనం కూడా ఈరోజు ఉండే ఈ ఇప్పుడే ఉండే యవనము మళ్ళీ మనకు కూడా అలాగే ముసలి ప్రాయం వస్తుంది అప్పుడు మన బిడ్డలు కూడా మనల్ని ఎత్తుకు వెళ్ళి అనాథ ఆశ్రమంలో పెడితే మనకు ఎంత బాధ కలుగుతుందో ఒక్క పాయింట్ ఆలోచించండి మీకు అనిపిస్తుంది మనకు కూడా ఇదే పరిస్థితి వస్తే మనం ఏ ఏ సిచ్యువేషన్లో ఉంటాము అని ఒక పాయింట్ మీద ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అమ్మ ప్రేమేంటి మా పడిన బాధ ఏంటి మన అమ్మ మనల్ నుంచి ఏం ఏం ఆశించదు ఆస్తులు కావాలా భవనాలు కావాలి నన్ను మహారాణిగా చూసుకోవాలి అని ఏది ఏది కూడా ఆశించదు మీ నుంచి ఒకటే కోరుకుంటుంది నా పిల్లలు బాగుండాలి వాళ్ళు ఏం పెట్టినా నేను తింటాను అని తల్లిదండ్రులు కావాల్సింది ఒక పిడుస అన్నము కాస్త నిద్రపోవడానికి కాస్త జాగా వాళ్ళు ఉండడానికి ఏదో కాస్త చోటు అంత తప్పితే ఇంకోటి ఏం కోరుకోదు ఇప్పటికైనా మనం అందరం తల్లిని ప్రేమిద్దాం తల్లిని గౌరవించుదాం తల్లి విలువను కాపాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ బాయ్